యాక్షన్ చిత్రాల దర్శకుడు కేఎస్ఆర్ దాస్ కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. సుమారు 100 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన కృష్ణతో 30 సినిమాలు తీసి రికార్డు సృష్టించారు. కృష్ణను కౌభాయిగా చూపిస్తూ మోసగాళ్లకు మోసగాడు తీసి ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. తొలితరం హీరోలతో పాటు చిరంజీవి, రజనీకాంత్ వంటి స్టార్లతోనూ సినిమాలు చేశారు. తెలుగు, తమిళ, కన్నడలో ఎక్కువ సినిమాలు చేసినా మల్టీస్టారర్ చిత్రాలతో బాగా పాపులర్ అయ్యారు.